అరి మోతే పట్టుకో కాగితాలు ఎగిరిపోతున్నాయి నేనేం చేయను మోతి ఎంతో చక్కని వాతావరణం చల్లగాలి వీస్తుంటే ఈ నిండు పున్నమి చంద్రుడు చూసావా సుభానల్లా ఏమి ఈ అందం అదేగా నేను అంటున్నాను ఎంతో అందంగా ఉంది కదూ తమరు ఎవరి గురించి అంటున్నారు జ్యోతిబేగం చంద్రుడి గురించి తమరు అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారు ఇంతవరకు చంద్రుడిని చూడలేదా ఇప్పుడు అంతగా ఎప్పుడూ పట్టించుకోలేదు జ్యోత వ్యవధి ఉండేది కాదు అసలు నిజం చెప్పారంటే దీనికి కాలం వృధా చేయడం అనాలి అయినా దాన్ని చూస్తే మనకేం లాభం శాంతి అంతులేని శాంతి లభిస్తుంది ప్రకృతి మధ్యలోనే ఉంటుంది దాన్ని చూస్తుండడం వల్ల అత్యంత శాంతి లభిస్తుంది అది తమరికి అర్థం కాదులండి సహించా తమరు కవయిత్రైపోయారు జ్యోథ మీ మనసుకి ఎలా అనిపిస్తే అలా అనుకోండి అయినా నేను నిజమే చెబుతున్నాను ఏ మనిషికైనా తన జీవితంలో కావాల్సింది శాంతి మహారాజుకైనా నిరుపేదకైనా తన మనశ్శాంతి కోసమే మనిషి దేవుడి మీద మనసు కేంద్రీకరిస్తాడు తమరిక్కడెందుకు కూర్చున్నారు తమరి దృష్టిలో ఇది కాలాన్ని వృధా చేయడం కదా కానీ జ్యోతిబేగం ఇందాకే మీరన్నారు దాన్ని చూస్తే శాంతి లభిస్తుంది అని ఇక శాంతి మీ ఒక్కరికే సొంతం కాదు మాకు కూడా హక్కుంది సరే కానీ మీరు ఏదో పఠిస్తున్నట్టున్నారు అదా అది షానామా కానీ అలా అని మేము మిమ్మల్ని బలవంత పెట్టలేదుగా నేను కూడా తమరిని ఆలయానికి రమ్మని బలవంత పెట్టలేదే అయినా తమరు ఇష్టపూర్వకంగా వచ్చారు అలాగే నేను కూడా దీన్ని ఇష్టపూర్వకంగా చదువుతున్నాను ఇక జ్ఞానం అంటే ఈ చంద్రుడి వెన్నెల్లాంటిదేగా అందులో ఎంతగైనా మునిగిపోవచ్చు పైగా నాకు వేరే వేరే మతాల గురించి తెలుసుకోవడం వాటిని అధ్యయనం చేయడం అంటే చాలా ఇష్టం అయితే ఇంతవరకు మా మతం గురించి మీరేం తెలుసుకున్నారు అంతెక్కువేం కాదు తుండీవా తేచీవా యాయాత్ బేకార్ వే నర్మిబర్ ఆయాత్ జే సురాక్ మగార్ దీని అర్థం ఏంటంటే అది తొందరపాటితో ఆగ్రహంతో చేసే పనిలో లాభం ఉండదని వేడి తట్టుకోలేకపోతే పాము కూడా తన పుట్టల నుంచి బయటకు వచ్చేస్తుంది సుభానల్లా చాలా తొందరగా నేర్చుకున్నారు జ్యోతిబేగం ఇంకా నేర్చుకోలేదు అయితే ప్రయత్నిస్తున్నాను ఇలా మాత్రం అనకండి తమరి ఈ విద్య మాకు చాలా బాగా నచ్చింది జ్యోతిబేగం కానీ నిజం చెప్పాలంటే మేము ఈ విషయంలో కూడా అదే అనేవాళ్ళం అలాగే అని ఉండేవాళ్ళం ఇవాళ జలం నన్ను చాలాసేపు వేచి ఉండేలా చేశారే ఎక్కడుండిపోయారో ఏమో ఇది చాలా అన్యాయం అయినా షహన్షా గారు తమ విశిష్టరాణిని రాత్రంతా వేచి ఉండేలా చేయడం ఏం బాలేదు షహన్షా తమ వద్దకు వచ్చి ఉండాల్సిందే బేగం సాహిబా మా గాయంపై ఉప్పు చల్లుతున్నావా నమ్మక ద్రోహి పోయి కణుచి మీరు చేయాల్సిన అవసరం లేదు జలాల్ అవసరం ఉంది రుఖయ్యా బేగం లేకపోతే మాకు మా విశిష్టరాణి ముందు నిలిచే ధైర్యం ఎలా వస్తుంది మీ కోపాన్ని చల్లార్చడానికి మీ మీద ఇలా చన్నీళ్లు చల్లుతున్నాం దాంతో మీ కోపం తగ్గిపోతుంది అయినా ఈ కోపానికి కారణం ఏమిటి
నిన్న రాత్రి మేము మీతో గడపలేకపోవడమా? లేక నిన్న రాత్రి జ్యోతా బేగంతో గడపడమా? ఆ విషయం గురించి నాకు అనవసరం జలాల్. మీరు రాత్రి ఎక్కడ గడిపితే నాకేంటి? నాతో మీరు గడపవలసి ఉన్న రాత్రిని వేరొకరు నాకు లేకుండా చేశారని నేను ఇలా ఉడికిపోతున్నాను. కానీ ఇంకెవరైనా నా హక్కు నాకు లేకుండా చేస్తే అది నేనెన్నటికీ సహించలేను. కానీ మీ హక్కుని లాక్కోలేదు రుఖయ్య బేగం. మేమే మా ఇష్టపూర్వకంగా జ్యోతా బేగం దగ్గరకు వెళ్ళాం. అయితే ఆ సంగతి మీరు నాకు ముందే చెప్పాలిగా. అప్పుడు నేను మీకోసం ఎదురు చూసేదాన్ని కాదు. రుఖయ్య బేగం ఎక్కడో ఏదో కాలుతున్న వాసనొస్తోంది. మీరు కాని జ్యోతా బేగం మమ్మల్ని మీ నుంచి లాగేసుకుందని అనుకుంటున్నారా ఏమిటి? అలాంటిది సాధ్యం కానే కాదు. ఎందుకంటే జ్యోతా బేగంకి అంత ధైర్యము లేదు, అంతటి శక్తి లేదు. ఇక తను నా నుంచి మిమ్మల్ని ఎలా లాక్కుంటుంది? తమరికి అంతటి ఆత్మవిశ్వాసం ఏముంటే మరి రుసరుసలు దేనికి రుఖయ్య బేగం? అది మా వ్యక్తిగత విషయం. అది మేము మీకెందుకు చెప్పాలి? ముందు మీరే నాకు చెప్పండి, మీరు నిన్న రాత్రి జ్యోతా బేగంతో ఎందుకు గడిపారు? అది మాత్రం మీకెందుకు చెప్పాలి, అది మా వ్యక్తిగత విషయం. పోలేండి, చెప్పకపోతే మానేయండి. నాకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విచిత్రమైన నైజం కలవారు మీ బేగంనంతా. తెలుసుకోవాలని ఉంటుంది కానీ అది తెలియనివ్వరు. పోలేండి, అసలు మీకు మాతో అవసరం లేనట్టయితే మీరే ఈ చనీళ్లు పోసుకుంటూ ఉండండి. అప్పుడు మీ కోపం బాగా చల్లారుతుంది. ఈ రుసరుసలు బుసబుసలు కూడా తగ్గిపోతాయి. జలాల్, మీరు జ్యోతా బేగంతో గడుపుతారో లేదో అన్నది నాకు అనవసరం. అయితే మీరు నా నుంచి ఏదైనా దాచిపెడితే మాత్రం అది నేను ఒప్పుకోలేను. అప్పుడు ఆ విధంగా నా భర్తైన శంషుద్దీన్ సాబ్ హుమాయున్ బాషా ప్రాణాలు కాపాడారు. జిజియంగా, తమరు శంషుద్దీన్ సాబ్ గారు ఎల్లప్పుడూ ఈ సామ్రాజ్యం పట్ల విశ్వాసపాత్రులుగానే ఉంటున్నారు. నిస్సందేహంగా మా కొన ఊపిరిదాకా అలాగే ఉంటాం. ఎందుకంటే విశ్వాసం అనేది ప్రేమలో నుంచే పుట్టుకొస్తుంది. మొఘలాయి వంశం మమ్మల్ని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. నిజం చెప్పాలంటే ఆ గౌరవం విలువ మా ప్రాణాల కంటే ఎక్కువ. అస్సలాం వాలేకుం. వాలేకుం సలాం. జావేదా బేగం ఇలా వచ్చావేంటి? మా మనసులో ఎన్నో రోజులుగా ఒక సంగతి తలెత్తుతుంది, అందుకే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలనిపించింది. అంతే కదా, చెప్పు. అదే, మీరు కీర్తిశేషులు హుమాయున్ గురించి గ్రంథం రాస్తున్నారు కదా, అది పూర్తవడానికి ఎంతకాలం పడుతుంది? ఏ, ఎందుకంటే నేను కూడా మీతో గ్రంథం రాయించాలనుకుంటున్నాను. మహామంగ చరిత్ర, అది మా అత్తయ్య గారి జ్ఞాపకార్థం. నీ ఆలోచన కూడా చక్కగానే ఉంది. మహామంగ తన జీవితంలో ఎన్నో ఘనకార్యాలు చేసింది. జలాల్ కోసం ఆవిడ ఏం చేసిందో మా అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని సంగతులు నాకు మాత్రమే తెలుసు. అవి చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి, తెలుసా మీకు? అవి చదివే వాళ్ళకి ఎంతగానో నచ్చుతాయి. కావాలంటే పందెం కడతాను. ఈ గ్రంథానికి ఎంతో పేరొస్తుంది. అప్పుడు మహామంగతో పాటు ప్రజలు నిన్ను కూడా గుర్తు చేసుకుంటారు. అది ఎలాగో తప్పదు జీజియంగా. మా అత్త కోడల్లో నాణ్యానికి రెండు వైపులు వంటి వాళ్ళం. మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు. అందుకేగా నేను ఇక్కడికి వచ్చాను. ఆ గ్రంథం మీరు రాస్తారు కదా? తప్పకుండా, నువ్వు చెప్పేది మేమిద్దరం పాటిస్తాం. సరేనా? సరే, నాకు సెలవు ఇవ్వండి. హుదా హాఫీజ్. హుదా హాఫీజ్. చాలా అమాయకురాలు కదా జావీదా. అవును. మూతి ఏంటిది? కొంచెం మెల్లగా వేయొచ్చుగా, నొప్పిగా ఉంది. నేనేం చేయను జోదా, నీ జుట్టలో చిక్కు పడిపోయింది. అవును, నేను రాత్రంతా వేచే గాలి మధ్య గడిపానుగా, అందువల్లే కావచ్చు. అదేంటో గాని, నువ్వు షహన్షా రాత్రంతా కబలుతోనే గడిపేశారా? అందుకే ఎన్ని చిక్కులా? మోతి, ఈ మధ్య నీ నోరు ఎక్కువగా మాట్లాడుతుందని నీకనిపించడం లేదా? కాదు జోదా, నేను అడుగుతుంది ఏంటంటే, అంతసేపు నీకు షహన్షాకి మధ్య ఏవో ముఖ్యమైన సంగతులే చర్చకొచ్చుంటాయని. అంత ముఖ్యమైన చర్చను జరగలేదు, కానీ అలా మాట్లాడుకుంటుంటే ఎంత సమయం గడిచిపోయిందో తెలియనే లేదు. ఇక నీ పని చేసుకో. అవునా, ముఖ్యమైన మాటలే కాదు, ఆయన రాత్రంతా గడిచిపోయిందా? దాన్ని బట్టి చూస్తే ఆ మాటల్లో చాలా ఆసక్తికరమైంది ఏదో ఉండుంటుంది. ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య మా స్నేహితురాలకి మాటల మధ్య తలకెక్కుతున్నట్టుంది. వంట మీద ఆసక్తి, అన్నం పెట్టడంలో ఆసక్తి, మాటల మీద ఆసక్తి. ఇక ఆపుతావా? ఇదిగో, నువ్వు లేనిపోని ఊహించుకోవడానికి ముందే నేను ఒక విషయం స్పష్టం చేయదలచాను.
నా వైఖరిలో నీకు షహీన్షా గారి పట్ల మెత్తదనం కనిపిస్తుంటే దాని అర్థం ఇదైతే కాదు. నాలో ఏదో మార్పు వచ్చినట్టు. నేను వారి పట్ల నా కృతజ్ఞతలు వ్యక్తం చేసుకుంటున్నానంతే. వారు సుకన్యకి ఎంతో మేలు చేశారు. నా విషయంలో అంతమంది వ్యతిరేకించినప్పటికీ వారు మాత్రం నన్ను నా మతం మార్చుకోమని చెప్పలేదు. అన్నిటికంటే ఎక్కువగా ఎంతో ముఖ్యమైనది ఏంటంటే వారు తను చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడం. నా చెంతకి రాలేదు వారు. దాన్ని బట్టి తేలిందేంటంటే వారి మనసులో ఎక్కడో అక్కడ మంచితనం ఉందని. మనం నేర్చిన సంస్కారాన్ని బట్టి మంచివారి విషయంలో మనం ఎప్పుడూ మరింత మంచిగా వ్యవహరించాలనేగా. అందుకనే నేను ఆ పనులన్నీ చేస్తున్నాను. అర్థమైందా? ఇక నీ లేనిపోని ఆలోచనలు కట్టిపెట్టి ఇక పద, మనం వెళ్లి తోటలో పువ్వులు సేకరించాలి. షహీన్షా గారికి జయము జయము. జనాబ్ శంషుద్దీన్ గారు తమరిని కలుసుకోవడానికి అనుమతి కోరుతున్నారు. అనుమతిస్తున్నా. సలాం షహీన్షా, ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి. ఇక నువ్వు వెళ్ళచ్చు. మీరు చెప్పండి ఖాన్ సార్. హుజూర్, కొందరు మౌల్వీలు తమరికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. దానివలన తమరికి ప్రజల మధ్య చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళంతా ఎవరు ఖాన్ సాబ్? తమరు ఆలయానికి వెళ్లడం గురించి గొడవ సృష్టించిన వారిలో వారు కూడా కొందరు. మత గురువులు కదా, అలాంటి వారి మాటల్ని ప్రజలు చాలా ఆసక్తిగా వింటారు. అది సామ్రాజ్యానికి అంత మంచిది కాదు. చెప్పాలంటేది తిరుగుబాటుతో సమానం. కానీ ఈ విషయం మతానికి సంబంధించింది, అందువల్ల వాళ్లపై చర్యలు కూడా తీసుకోలేము. ఇక ఇప్పుడు ఏం చేయాలో తమరే చెప్పాలి. ఖాన్ సాబ్ వెంటనే ఒక వర్తమానం పంపించండి, మేము మౌల్వీలందరినీ దర్బారులో కలవదలిచాము అని. ఏంటి సంగీత చక్రవర్తి గారు, తమరిక్కడ ఒంటరిగా కూర్చున్నారే? మాకు మీ మీద కోపంగా ఉంది. మాకు కథలు చెప్తారని నిన్ననేగా మీరు వాగ్దానం చేశారు. నిన్న మేము ఇక్కడికి వచ్చి చూసాం, కానీ మీరు అసలు మీరు మీ భవనంలో లేనే లేరు. అవును, నేనక్కడ లేను. మీరైతే చక్రవర్తి గారు కదా, నేనేదో చిన్న రాణిని కదా, నాకింకా వేరే పనులు కూడా ఉంటాయిగా. పోనీలేండి, నేను మీకు కథలు చెప్పలేదు, అందుకు మీరు నన్ను క్షమిస్తారా? ప్రణామాలు షహన్షా. సలాం వాలేకం షహన్షా. వాలేకం అస్సలాం. అయినా మీరిలా జోధా బేగంని క్షమాపణలు అడగకూడదు, ఎందుకంటే చాలా కాలం తర్వాత కలిసినప్పటికీ మీరు ఆవిడికి షహనామా కవితలు నేర్పించారు. అందుకు బదులు ఆవిడ మిగతా పనులని వదిలేసి మీకు కథ చెప్పడం అనేది ఆవిడ బాధ్యత కదా? అవును నిజమే, అసలు సంగతి మేము ఆలోచించనే లేదు. విన్నారా చిన్నమ్మగారు? సరే విన్నాను. నేను తమరికి ఒక కథ చెప్పడం బాకీ పడిపోయాను. ఇవాళ నేను తమకి తప్పకుండా కథ చెప్తాను. ఇక వెళ్ళండి, సలీమ బేగం మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే, ఇక నేను బయలుదేరుతాను. మోతీ, నా కాలి అందులో ఏమైపోయాయి? నీకేమైనా కనపడ్డాయా? దీని చేతులకు కాదు, కాళ్ళకు తొడుగుతాం జ్యోతా బేగం. మీ కాలు కొంచెం ముందుకు పెట్టండి, భయపడకండి. మీ కాళ్ళు లాగేసి మిమ్మల్ని కింద పడేయం లేండి. రండి. వద్దు షహీన్షా, మా సాంప్రదాయంలో భర్త భార్య కాళ్ళు తాకకూడదు.
పాపం తగులుతుందంటారు. సరే అయితే మేము మీ పాదం ముట్టుకోనండి. నిజానికి మేము ఈ అందె పడిపోయిన దానికి జతక దాన్ని చూడాలనుకున్నాం. అదే ఆమెర్లో పడిపోయిందిగా. ఆమెరులోనా? నాకేం అర్థం కాలేదు. అలా మర్చిపోతే ఎలా జోధాబేగం? కొంచెం గుర్తు చేసుకోండి, ఆ రోజు ఏదో పండక్కి మీరు దీపం వదలటానికి వచ్చినప్పుడు మీ ఖాళీ అందె పడిపోయింది. మీరు చాలా వెతికారు కానీ అది దొరకలేదు. అదా ఇప్పుడు అర్థమైంది. నాకలా అందులు పోగొట్టుకునే అలవాటు లేదు షహించా. కానీ ఒకటి తెలుసు, మీకు మాత్రం అందులు దోచుకోవడం చాలా పాత అలవాటని. ఆ రోజు అది కూడా మీరే దొంగిలించారు అవునా? అలా నిందలు వేయకండి జోధాబేగం. కింద పడి ఉన్న అందెని మేము తీసుకున్నామంతే. దాన్ని మీరు దొంగతనం అనుకున్నా మరొకటి అనుకున్నా మీ ఇష్టం. నిజం చెప్పాలంటే ఇవాళ మేము కింద పడి ఉన్న ఈ అందెను చూసేసరికి పాత జ్ఞాపకాలు మాకు గుర్తుకొచ్చాయి. ఇదిగో వీరికి ఈ అందని జాగ్రత్తగా తొడుగు. ఇక జ్యోతాబేగం, మీ గనక మీ పాత అందె కావాలి అంటే వెంటనే మాకు చెప్పండి. ఆ పాత అందె మా దగ్గర ఇంకా సురక్షితంగానే ఉంది. అయితే ఆ రోజున అందులు దొంగిలించిన దొంగ షహించానే అన్నమాట. ఆదాబ్ జోదాబేగం. ప్రణామాలు. ఒక్క సంగతి చెప్పండి, షహన్షా మీ మీద కొంచెం ఎక్కువ ఆసక్తి చూపించడానికి కారణమేంటో చెప్పగలరా? అప్పుడేమో మీ చెల్లెలు సుకన్య కోసం రతన్పూర్ కోట కానుకగా ఇచ్చేశారు, ఇప్పుడేమో మతం మార్చుకునే విషయంలో నిర్ణయం కూడా మీకే వదిలేశారు. ఆ సంగతి షహించే గారికి తెలిసిండాలి, లేదా తమరికి షరీఫుద్దీన్ గారు. అయినా నాకంటే ముందు ఎప్పటి నుంచో మీకు షహించే గారు తెలిసిన వారు. ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు జోదాబేగం. మీరు స్పష్టంగానే కాకుండా తీయగానూ మాట్లాడతారు. ఏం చేస్తాం, అది తప్పనిసరిపోయింది. అసలు మీరు మా వారికి బావగారు అయి ఉండకపోతే మీ గురించి నాకు నిజం తెలిసాక నేను మీ మొహం కూడా చూసుండేదాన్ని కాదు. నిజమా? ఏమిటా నిజం? నాకేం అర్థం కాలేదే. అదే తమరికి ఆదం ఖాన్కి మధ్య గల నిజం. మీరిద్దరూ కలిసి ఒక పన్నాగం పన్నారన్నదే నేను అంటున్న నిజం. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏముంది, తమరు మా చెల్లెలు సుకన్య అత్తవారింటి వారికి షహించే గారి పేరుతో అబద్ధం చెప్పిన సంగతి. ఈ విషయం మీరు మీ నోటితో అనడం నేను స్వయంగా నా చెవులారా విన్నాను. ఆ రోజు రాత్రి దాసీగా వేషం మార్చుకొని నేను మీ గదికొచ్చాను. తన బావగరైన సుబేదార్ షరీఫుద్దీన్ అబద్ధమాడతారని జలాల్ కూడా ఊహించలేడు. నేను మాట్లాడలేదంటే కేవలం బక్షిబాను కోసం, ఎందుకంటే ఆవిడ మీరు బ్రతికుండాలని కోరుకుంటోంది. లేదంటే ఇవాళ తమరు ఈ భవనంలోనే ఉండేవారు కాదు. నాకు సలాం చెప్పి ఇలా నా మార్గానికి అడ్డుపడేవారే కాదు తమరు. ఇక మాకు దారిస్తారా? ఆలస్యమైపోతుంది.